వెల్కమ్ ఛానల్ బాలాజీ గారు సీనియర్ మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే సార్ ఇరాన్ ఇజ్రాయల్ మధ్య యుద్ధం అయితే తొందరలో ఉండ ఉండబోతుంది అయితే కంపల్సరీగా అంటున్నారు అయితే ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగితే వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు వీళ్ళ బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి సార్ ఇజ్రాయెల్ కి అరబ్ ప్రపంచానికి మధ్య వార్ అనేది ఎప్పుడు వందల నుంచి జరుగుతుంది బట్ ఇప్పుడు ఎస్కలేట్ అంటాం భయంకరంగా పెరిగింది అది ముఖ్యంగా ఇరాన్ డైరెక్ట్గా రంగంలోకి తెలిసింది ఈ మధ్యకాలంలో ఇరాన్ ఇజ్రాయెల్ మీద డైరెక్ట్ అటాక్ చేయలేదు ఏప్రిల్లో మాత్రం అది సింబాలిక్ అటాక్ చెప్ప ఏమీ రియల్ అటాక్ కాదు బట్ ఇప్పుడైతే నూట ఎనభై బాలిస్టిక్ మిసైల్స్ని ఇజ్రాయెల్ మీద ప్రయోగించింది ప్రధానంగా ఇజ్రాయెల్లో ఉండే మిలిటరీ స్థావరాలు కావచ్చు మొసాద్ కేంద్ర కార్యాలయం కావచ్చు వాటి మీద చేసింది ప్రాణ నష్టం అయితే పెద్దగా జరగలేదు బట్ కొన్ని మ్యాక్సిమం అయితే ఇజ్రాయెల్ తిప్పి కొట్టగలి దానికి ఐరన్ డోమ్ టెక్నాలజీ డిఫెన్స్ టెక్నాలజీ ఉంది యారో వన్ ఏరో టూ ఇట్లాంటివి ఉన్నాయి అవి ట్రాక్ చేసి దాన్ని గాల్లోనే కొట్టేసి కొన్ని పడినాయి కానీ అవి పెద్ద డ్యామేజ్ అయితే జరగలేదు కొన్ని బిల్డింగ్స్ అట్లాంటి ఇబ్బందులైనా ప్రజలందరూ ఆల్రెడీ షెల్టర్లోకి వెళ్ళిపోయారు మళ్ళీ వీళ్ళు చెప్పిన తర్వాత షెల్టర్ నుంచి బయటకు వచ్చారు ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది ఇజ్రాయిల్లో షెల్టర్స్ ప్రతి బిల్డింగు షెల్టర్ కూడా కట్టుకుంటుంది అనమాట వార్ షెల్టర్ ఎందుకంటే ఇప్పుడు ఎప్పటి నుంచో యుద్ధం ఉంటుంది సో ఈ క్రమంలో ఇప్పుడు ఇజ్రాయెల్ రిటాలియేట్ చేస్తుంది నిన్న నేతన్యాహు చెప్తాడు ఇరాన్ చాలా పెద్ద తప్పు చేసింది ఈ మూల్యం చెల్లించుకుంటుందని అయితే వీళ్ళు ఇప్పుడు ఎలాంటి యుద్ధం చేయబోతున్నారు ఎలా అటాక్ చేయబోతున్నారు ఇరాన్ మళ్ళీ ఎలా అటాక్ చేయబోతుంది ఇది ఫుల్ ఫ్లెడ్జెడ్ వారుగా మారిపోతుందా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా అనేక మంది భయా ఆందోళనల్లో ఉన్నారు ముఖ్యంగా అక్కడ ఇరాన్ ప్రజలు కావచ్చు ఇటు ఇజ్రాయెల్ ప్రజలు కావచ్చు బిక్కుబిక్కుమని ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఒక చర్చ నడుస్తుంది ఇప్పుడు ఇప్పటి వరకు అయితే పాలస్తీనా బలహీనమైంది లెబనాన్ బలహీనమైంది యెమెన్ బలహీనమైనది సిరియా బలహీనమైంది వీటి మీద ఇజ్రాయెల్ అనేది గెలుస్తూ వచ్చింది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య డైరెక్ట్ వారి ఈ మధ్య కాలంలో లేదు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య వారు వస్తే ఎవరు గెలుస్తారు ఎవరి బలాలు ఎంత అన్న చర్చ విపరీతంగా నడుస్తుంది సో మనం కూడా దాని మీద ఒక బ్రీఫ్గా చెప్పుకుందాం ఎందుకంటే డీటెయిల్ కంటే సైన్ టైం సరిపోదు బ్రీఫ్గా చెప్పుకోవాలంటే ఫస్ట్ జనాభా చూసుకుంటే ఇరాన్లో దాదాపు తొమ్మిది కోట్ల మంది జనాభా ఉన్నారు ఇజ్రాయిల్లో మాత్రం తొంభై లక్షల మంది జనాభా అంటే ఒక కోటి కూడా ఆల్మోస్ట్ కోటి అనుకోవచ్చు తొంభై రెండు లక్షలు ఎంత ఉన్నారు సో కోటి మంది జనాభా ఇజ్రాయిల్లో ఉంటే అక్కడ పది కోట్ల జనాభా మన ఫిగర్ కరెక్ట్గా ఉండాలని పది కోట్ల జనాభా అక్కడ ఉంటారు అంటే పదో వంతు కూడా లేదు ఇక్కడ ఇజ్రాయిల్లో జనాభా తక్కువ సో ఆ రకంగా జనాభా వాళ్ళకి ఎక్కువ దీన్ని బట్టి మిలిటరీ స్ట్రెంగ్త్ చూస్తే ఆర్మీలో మనకి ఇజ్రాయిల్లో యాక్టివ్గా ఉండే ఆర్మీలో ఉండే ఆర్మీ ఫోర్స్ వచ్చి లక్ష వేల మంది ఉన్నారు రిజర్వ్డ్ వచ్చి నాలుగు లక్షల అరవై ఐదు వేల మంది ఉన్నారు పారామిలిటరీ వచ్చి ముప్పై ఐదు వేల మంది ఉన్నారు మొత్తంగా అన్నీ కలిపితే ఆర్ముడ్ ఫోర్సెస్ ఆరు లక్షల డెబ్బై వేల మంది మనకి ఇజ్రాయెల్లో కనిపిస్తారు అయితే ఇరాన్లో ఎక్కువ ఉన్నారు యాక్టివ్ ఫోర్స్ ఆరు లక్షల పదివేల మంది రిజర్వ్ ఫోర్స్ మూడు లక్షల యాభై వేల మంది పారామిలిటరీ రెండు లక్షల ఇరవై వేల మంది ఓవరాల్గా పన్నెండు లక్షల దాకా వీళ్ళు ఉన్నారు అంటే దాదాపు సగానికంటే పైన పోరాడగలిగిన వాళ్ళు ఉన్నారు అట్లాగే ఇజ్రాయిల్లో ప్రతి వాళ్ళు కూడా ప్రతి సిటిజన్ కూడా యుద్ధం కంపల్సరీ యుద్ధంలోకి వెళ్ళాలి దాదాపు రెండున్నర నుంచి మూడు సంవత్సరాలు యుద్ధంలో పాల్గొనాలి అలాగే ప్రజలందరూ కూడా యుద్ధ అనుభవం ఇజ్రాయిల్లో ఉంది ఇరాన్లో కూడా ఇదే కండిషన్ ఉంది కాకపోతే అక్కడ ఆడవాళ్ళకి లేదు ఓన్లీ మగవాళ్ళకి కానీ వాళ్ళ పాపులేషన్ పెద్దది కదా ఆ రకంగా తీసుకున్నప్పుడు ఇజ్రాయల్తో పోలిస్తే ఇరాన్లో యుద్ధం అనుభవం కానీ పోరాడే శక్తి సామర్థ్యాలు కానీ ఉండే ప్రజలు ఇరాన్లో ఎక్కువ ఉంటారు ఇక ఎయిర్ ఫోర్స్ విషయానికి వస్తే టోటల్ ఎయిర్క్రాఫ్ట్ ఇజ్రాయెల్లో ఆరు వందల పన్నెండు ఉంటే ఇరాన్లో ఐదు వందల యాభై ఒకటే ఉన్నాయి ఇరాన్లో తక్కువ ఉన్నాయి ఫైటింగ్ ఎయిర్క్రాఫ్ట్స్ రెండు వందల నలభై ఒకటి ఇజ్రాయిల్లో ఉంటే నూట ఎనభై ఆరు మాత్రమే ఎయిర్ ఫోర్స్ దీంట్లో ఉన్నాయి ఇరాన్లో స్పెషల్ మిషన్ ఎయిర్క్రాఫ్ట్ ఇరవై మూడు ఇజ్రాయిల్లో ఉంటే పది ఇరాన్లో ఉన్నాయి ఏరియల్ ట్యాంకర్స్ పద్నాలుగు ఇజ్రాయిల్లో ఉంటే ఏడు ఇరాన్లో ఉన్నాయి ట్రైనింగ్ ఎయిర్క్రాఫ్ట్స్ నూట యాభై ఐదు ఇజ్రాయిల్లో ఉంటే నూట రెండు ఇరాన్లో ఉన్నాయి హెలికాప్టర్లు నూట అంటే వార్లో పాల్గొన్న హెలికాప్టర్లు నూట నలభై ఆరు ఉంటే ఇజ్రాయిల్లో నూట ఇరవై తొమ్మిది ఇరాన్లో ఉన్నాయి ఫైటింగ్ హెలికాప్టర్స్ నలభై ఎనిమిది ఇజ్రాయిల్లో ఉంటే పదమూడు మాత్రమే ఇక్కడ ఉన్నాయి అంటే ఓవరాల్గా ఎయిర్ వార్ఫేర్లో ఇజ్రాయెల్ సొఫిస్టికేటెడ్ ఉంది ఇది క్వాంటిటీనే కాకుండా క్వాలిటీ విషయంలో కూడా ఇజ్రాయెల్ పటిష్టంగా ఉంది ఎయిర్ వార్ఫేర్లో ఇక ల్యాండ్ ఫోర్సెస్కి సంబంధించి చూస్తే ట్యాంక్స్ వార్ ట్యాంక్స్ అనేవి పదమూడు వందల డెబ్బై ఇజ్రాయెల్లో ఉంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు ఇరాన్లో ఉన్నాయి ఆర్ముడ్ వెహికల్స్ నలభై మూడు వేల నాలుగు వందల ఏడు ఇజ్రాయెల్లో ఉంటే అరవై ఐదు వేల ఏడు వందల అరవై ఐదు ఇరాన్లో ఉన్నాయి సెల్ఫ్ ప్రొ ప్రొఫైల్డ్ ఆర్టిలరీ ఆరు వందల యాభై ఇజ్రాయి ఉంటే ఐదు వందల ఎనభై ఇరాన్లో ఉంది రాకెట్ ఆర్టిలరీ క్రాఫ్ట్ వచ్చి నూట యాభై వీళ్ళ దగ్గర ఉంటే నూట డెబ్బై ఐదు ఉన్నాయి ఈ విషయంలో ల్యాండ్ మీద వారు జరిగితే మాత్రం ఇరాన్కి అడ్వాంటేజ్ ఉంది ఇరాన్ దగ్గర బలమైన ల్యాండ్ మీద పోరాడగలిగిన ట్యాంక్స్ వార్ ట్యాంక్స్ అవన్నీ ఇరాన్ దగ్గర ఎక్కువ ఉన్నాయి ఇక సముద్రంలో సముద్రంలో చూస్తే బ్రిగేడ్స్ అంటారు అవి ఏడు ఇరాన్ దగ్గర ఉంటే వీళ్ళ దగ్గర జీరో ఉంది ఏమి లేవు కార్వెట్స్ ఏడు ఇజ్రాయెల్ దగ్గర ఉంటే మూడు ఇరాన్ దగ్గర ఉన్నాయి సబ్మెరన్స్ ఐదు ఇజ్రాయెల్ దగ్గర ఉంటే పంతొమ్మిది ఇరాన్లో ఉన్నాయి పెట్రోల్ వెహికల్స్ సముద్రం మీద పెట్రోల్ వెహికల్స్ నలభై ఐదు వీళ్ళ దగ్గర ఉంటే ఇరవై ఒకటి ఉన్నాయి మినీ మైన్ వార్ మైన్ వార్ ఫేల్కి సంబంధించి ఒకటి ఇరాన్లో ఉంటే జీరో వీళ్ళ దగ్గర ఓవరాల్గా నావల్లో కూడా ఇరాన్ కొంచెం స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు ఇక ఓవరాల్గా తీసుకుంటే క్వాలిటీ వైజ్ తీసుకుంటే ఇప్పుడు యుద్ధం ఎలా జరుగుతుంది సముద్రం మీద జరుగుతుందా ల్యాండ్ మీద ఆకాశము అంటే ప్రధానంగా వాళ్ళిద్దరి మధ్య ల్యాండ్ మీద జరిగే అవకాశం లేదు ఎందుకంటే ఇద్దరు పక్క లేరు వాళ్ళు మధ్యలో వేరే దేశాలు ఉన్నాయి ఆ దేశాలు గుండా వీళ్ళు పోయే అవకాశం లేదు కాబట్టి ల్యాండ్ మీద జరిగేది సముద్రం మీద కూడా ఎక్కువ ఛాన్సులు లేవు కాబట్టి గాలిలో జరగాల్సిందే ఆకాశంలో జరగాల్సిందే యుద్ధాలు ఆకాశంలో జరిగితే ఎవరు బలాలు ఎంత అనేవి ఇంతకు ముందు చెప్పుకున్నాం క్వాలిటీ వైజ్ చూసుకుంటే ఓల్డ్ ఫైటర్ విమానాలు అవన్నీ కూడా ఓల్డ్ ఉన్నాయి ఇరాన్ దగ్గర వీళ్ళ దగ్గర అప్గ్రేడెడ్ ఎఫ్ థర్టీ ఫైవ్ రకాలు అంతా కూడా చాలా ఇది ఉన్నాయి హైపర్సోనిక్ అంటారు హైపర్సోనిక్ అంటే గాలి కంటే ఐదు రెట్లు వేగంగా వెళ్ళగలవు వాటిని పసిగట్టి ముందుగా వాటిని ఇంటర్సెప్ట్ చేయడం చాలా కష్టం కాబట్టి ఇజ్రాయెల్ మోర్ క్వాలిటేటివ్లీ మోర్ పవర్ఫుల్ దాన్ ఇరాన్ వార స్కైలో వాళ్ళకి రెండోది ఏంది ఐరోన్ డమ్ టెక్నాలజీ ఉంది తమ దేశం మీద ఎవరైనా వేస్తే దాన్ని ముందుగానే ట్రాక్ చేసి వాటిని ఇంటర్సెప్ట్ చేసేస్తుంది మధ్యలోనే వాటిని నాశనం చేసేస్తుంది డమ్ టెక్నాలజీ ఏరో టెక్నాలజీ ఉంది దేవుడు స్లింగ్ అంటారు ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి అట్లాగే సైబర్ వార్ఫేర్లో ఇజ్రాయెల్ చాలా హెడ్ ఉంది వాళ్ళు న్యూక్లియర్ సంబంధించి కూడా ఇబ్బందులు పెట్టగలిగారు వాళ్ళ మనం చూసాం పేజర్లను చేశారు ఇవన్నీ చేయగలరు వాళ్ళు వీళ్ళ సెల్ ఫోన్ని వీళ్ళ ఎలక్ట్రానిక్ వ్యవస్థని వాళ్ళు నాశనం చేయగలరు ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను వాళ్ళ సిస్టమ్స్ లేకి వైరస్లు కూడా వీళ్ళు పంపించేసి సిస్టమ్స్ని అంతా కూడా పనిచేయకుండా చేయగలరు ఇవాళ వార్ఫేర్ అనేది టెక్నాలజీతో ముడిపడి ఉంది టెక్నాలజీని వీళ్ళు కంట్రోల్ చేయగలరు ఇక్కడ సైబర్ వార్ఫేర్లో చాలా అడ్వాన్స్డ్గా ఉంది ఇజ్రాయెల్ అట్లాగే ఇంటెలిజెన్సియా ఇంటెలిజెన్సియాలో కూడా వాళ్ళ మసాద్ అనేది వెరీ వెరీ సుపీరియర్ దాన్ ఇరాన్ అనమాట సో ఇరాన్ ఇంటెలిజెన్స్ దీంట్లో కూడా వీళ్ళ ఇన్ఫిల్ట్రేషన్ ఉంది వీళ్ళ వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు సో ఆ రకంగా కూడా ఆ హెడ్ ఉంది ఇక స్కైలో ఇరాన్కు ఉండే బలమే ఉంటే ఇరాన్కి న్యూక్లియర్ వెపన్ ఇరాన్ డెవలప్ చేసే అవకాశం ఉంది వన్ టూ ఇయర్స్లో అది చేయగలదు అట్లాగే డ్రోన్స్ పెద్ద ఎత్తున డ్రోన్స్ ఉన్నాయి కొన్ని వేల డ్రోన్స్తో వాళ్ళు అటాక్ చేయగలరు అంటే రోజు అనేక డ్రోన్స్ని కోలగొట్టడమే వీళ్ళ పనిగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఇజ్రాయెల్కి ఏర్పడుతుంది సో అట్లాగే వాళ్ళ దగ్గర బాలిస్టిక్ మిసైల్స్ కూడా పెద్ద సంఖ్యలో వందల సంఖ్యలో ఉన్నాయి నిన్న ఓన్లీ రెండు నూట ఎనభై ఎనిమిది నూట ఎనభై అనేవి ఒక ట్రైలర్ లాగా వదిలేరు వాళ్ళు తప్ప నిజంగా వాళ్ళు కొన్ని వందలు ఉన్నాయి వాళ్ళు ఓన్గా చేసుకునే సామర్థ్యం ఉంది గతంలో వాళ్ళు నార్త్ కొరియా నుంచి కూడా తెచ్చుకున్నారు కాబట్టి ఇరాన్ ఆ విషయంలో స్ట్రాంగ్గా ఉంది ఓవరాల్గా ఇరాన్ బలాలు కూడా అంత తక్కువ అంచనా విధంగా వాళ్ళకి ఎందుకంటే మనుషులు ఎక్కువ పోరాడే వాళ్ళు ఎక్కువ అయితే బడ్జెట్ పరంగా చూస్తే ఈ ఆర్మ్స్కి అంటే మిల్ డిఫెన్స్ బడ్జెట్ అనేది మనకి ఇజ్రాయెల్ చాలా హెడ్ ఉందనమాట ఇజ్రాయెల్ ఇరవై నాలుగు ఇరవై ఐదు బిలియన్ల బడ్జెట్ ఉంటే వీళ్ళు ఓన్లీ టెన్ బిలియన్ మాత్రం పెడుతున్నారు అంటే పదిహేను బిలియన్లు డాలర్లు డిఫెన్స్కి ఎక్కువ పెడుతుంది ఇజ్రాయెల్ అందుకని సోఫిస్టికేటెడ్ ఉంది పైగా ఇజ్రాయెల్కి ఎప్పటికప్పుడు అమెరికా సహాయం ఉంది అంత యాక్టివ్గా రష్యా చైనాలో ఇరాన్కి సహాయం చేస్తాయనేది డౌట్ ఎందుకంటే రష్యా ఆల్రెడీ అక్కడ పోరాడుతోంది ఉక్రెయిన్తో అక్కడ పోరాటం వదిలేసి వీళ్ళకి ఎంత చేయగలదనే చెప్పలేము చైనా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఆ రకంగా ఇరాన్కి బయట నుంచి సహాయాలు తక్కువ ఇజ్రాయెల్కి బయట నుంచి సహాయం ఎక్కువ సో ఏదేమైనా అన్ ఓవరాల్గా చూస్తే ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ పొజిషన్లోనే ఉండరు ఎక్కువ తక్కువ కొన్నిట్లు ఎక్కువ కొన్ని తక్కువ ఏదేమైనా ఇరువైపులా ఇజ్రాయెల్కి అంత ఈజీ అయితే కాదు గాజా మీద చేసినంతగా ఇరాన్ మీద చేసేయలేందు అందుకని ఇరాన్ ఇజ్రాయెల్ కూడా చాలా నష్టమే జరుగుతుంది ఆల్రెడీ ఇప్పుడు లెబనాన్ వారిలో నిన్న పదిహేను మంది ఇజ్రాయెల్ సైనికులు చనిపోయినారని ఈరోజు ప్రకటన చేశారు కాబట్టి లెబనాన్లో కూడా వీళ్ళు గాజాలు చేసినంత ఈజీగా పోయి ఫైట్ చేయలేరు ఎందుకంటే హిజ్బుల్లాకి కూడా చాలా స్ట్రాంగ్ బలాలు ఉన్నాయి వాళ్ళు ఫైట్ చేయగలరు వాళ్ళకి ఇరాన్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇజ్రాయెల్ అనేది అన్ని వైపు నుంచి అయితే ఎదుర్కొంటుంది ఖచ్చితంగా మరి దీన్ని వెనక్కి తగ్గుతారా వాళ్ళు ఇప్పటికి కూడా అయితే వెనక్కి తగ్గలేదు యుఎన్ ఆఫీసల్లో నిన్న వెళ్తానంటే కూడా బైకాట్ చేసింది వాళ్ళు రానివ్వట్లేదు ఎవరి మాట వినని ఒక వీధి రౌడీలాగా ఇజ్రాయెల్ బిహేవ్ చేస్తుంది కాబట్టి మరి ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా తిరుగుబాటు వస్తుందా ఎందుకంటే వాళ్ళు కూడా పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంది మానవ మారణ హోమం అయితే జరుగుతుంది కొన్ని వేల మంది చనిపోయి అవుతారు ఎందుకంటే గాజాలో ఆల్రెడీ నలభై ఒక్క మంది చనిపోయారు లక్షల్లో చనిపోయినా ఆశ్చర్యం లేదు థర్డ్ వరల్డ్ వారు ఎఫెక్ట్ అయితే కనబడ కనబడబోతుంది దీని ప్రభావం అన్ని కంట్రీల మీద ఇండియా మీద కూడా ఇటు ఆయిల్ కావచ్చు ట్రేడ్ కావచ్చు అక్కడ పనిచేస్తున్న మన ఎంప్లాయీస్ కావచ్చు ఓవరాల్గా మన ఎకనామీ దెబ్బతింటుంది ఈ వార్ వల్ల సో మరి ఇది ఆపగలుగుతాయి ఎవరు కూడా ఆపే ప్రసక్తి కూడా లేదు ఆగదైతే ఆగదు నష్టం ఎంత ఉంటుంది మాత్రమే మనకు తెలియాల్సి ఉంది తప్ప యుద్ధమైతే ఎవడో ఆపే పరిస్థితి లేదు థ్యాంక్ యూ సో మచ్